సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో ఈ రోజు ఈ వీడియో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ కంటే స్ట్రెయిట్ గా ఫేస్ టు ఫేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే వెరీ వెరీ బేసిక్ స్కిన్ కేర్ అండ్ బేసిక్ మేకప్ అనమాట. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 12 అవుతుంది అండ్ నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకోలేదు, అందుకే ఇలాగా ప్లాన్డ్ కాకుండా ఇలా స్టార్ట్ చేశాను వీడియో. బికాస్ నైరా ఇక్కడే ఉంది, పడుకుంది. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏదైనా వస్తున్నట్టయితే ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, దుబాయ్లో ఫ్రైడే ఇస్ లైక్ హాఫ్ డే. సో మా బాబు ఆ రూమ్లో ఉన్నాడు, పాప ఇక్కడ ఉంది, మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. స్కిన్ కేర్ గురించి మాట్లాడతాం, బేసిక్ స్కిన్ కేర్. సో సీటీఎం అనేది అందరూ ఫాలో అవ్వాలి. ఏజ్ 20+ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న పొల్యూషన్ కానీ మన ఫుడ్ ప్యాటర్న్స్ కానీ చాలా చేంజ్ అయిపోయింది. సో మనము 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది. ఈ స్కిన్ కేర్ రొటీన్ చేయడం వల్ల మనకి ఒక హెల్దీ స్కిన్ ఉంటుంది అండ్ గోయింగ్ ఆన్ అంటే 30s 40s లో కూడా మీ స్కిన్ బాగుంటుంది. ఈ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం వల్ల మనకి లాంగ్ టర్మ్ లో బాగా హెల్ప్ అవుతుంది. సో స్కిన్ కేర్ రొటీన్ సెట్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే మన స్కిన్ టైప్ కూడా తెలుసుకోవాలి, అనే మన స్కిన్ టైప్ ఏంటి దాన్ని బట్టి కూడా మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, మనకి 4 స్కిన్ టైప్స్ ఉంటుంది: ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ మన స్కిన్ ఏంటి అనేది తెలుసుకోండి. అయితే అది ఎలా తెలుసుకోవాలి అనే డౌట్ రావచ్చు. మనం ఏది అప్లై చేయకుండా ఒక 12 అవర్స్ అంటే నైట్ మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక ఏం అప్లై చేయకుండా నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయండి. మన స్కిన్ డ్రై అవుతున్నట్టు ఉంటే మీకు డ్రై స్కిన్, మనకి ఆయిలీ అనిపిస్తుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది ప్లస్ షైన్ కూడా ఉంటుంది. సో అలా ఉన్నట్టయితే ఆయిలీ స్కిన్ అనమాట. కాంబినేషన్ స్కిన్ ఏంటంటే లెటర్ టీ చూస్తున్నారా, సో ఈ ఏరియాలో మనకి ఆయిలీ ఆర్ డ్రై ఉండొచ్చు, అదర్ ఏరియాస్ అంతా మనకి నార్మల్గానే డ్రై అంటే కాంబినేషన్ ఉండొచ్చు. సో అది కాంబినేషన్ స్కిన్. నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్ అనేది ఈ పోర్షన్స్లో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, అది సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఫోన్ స్కిన్ టైప్ తెలుసుకోవాలి. స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల మనకి స్కిన్ కేర్ రొటీన్ ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి స్కిన్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ నాది కాంబినేషన్ స్కిన్, నాది కాంబినేషన్ స్కిన్ తెలిసింది కనుక నేను, సో నేను డ్రై స్కిన్కి ప్రొడక్ట్స్కి వెళ్ళాను, ఆల్స్ కంప్లీట్లీ ఆయిల్ స్కిన్ ప్రొడక్ట్స్కి వెళ్ళాను, సెన్సిటివ్ స్కిన్కి వెళ్ళాను. సో నా కాంబినేషన్ స్కిన్ ప్రొడక్ట్స్కి చూస్తూ ఉంటాను స్కిన్ కేర్ ఎలా స్టార్ట్ చేయాలి. సో మనకి 3-స్టెప్ రొటీన్ ఉంటుంది: క్లిన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. CTM అంటాం షార్ట్ కట్లో. సి స్టాండ్స్ ఫర్ క్లిన్సింగ్, టీ స్టాండ్స్ ఫర్ టోనింగ్, ఎం ఫర్ మాయిశ్చరైజర్. సో క్లెన్సింగ్ అనేది అందరం చేసుకుంటాం. జనరల్గా మనం ఇంతవరకు చేసుకునే సోప్స్ చేసుకుంటాము, బట్ ఇప్పుడు జనరల్గా ఫేస్ వాష్ ప్రిఫర్ చేస్తే బెటర్ నా ఒపీనియన్, ఎందుకంటే హైజీన్ పరంగా ప్లస్ ప్రైస్ పరంగా కూడా అదే బడ్జెట్లో మనకు దొరికేస్తుంది. అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి, స్కిన్ కేర్ మీకు తగ్గట్టుగా ఒక వేరేగా ఉంచుకోండి. బడ్జెట్ వైజ్లో చాలా ఉంటాయి, మీ స్కిన్ టైప్ బట్టించి మీ ప్రొడక్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో క్లెన్సింగ్, సో నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ అయిపోయింది, మేకప్ అయితే ఏం లేదు. సో ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనింగ్ అనమాట. సో ఈ టోనింగ్ అందరూ యూజ్ చేయాలా అనే క్వశ్చన్ రావచ్చు. డ్రై స్కిన్ అయితే స్కిప్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్ అయితే మాత్రం స్టార్ట్ చేస్తే బెటర్. బడ్జెట్గా మనకి టోనింగ్ కింద మన ఇంట్లో ఉండే ప్రోడక్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఐస్ క్యూబ్తో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కాబట్టి సెకండ్ స్టెప్ నేను ఐస్ క్యూబ్ రబ్ చేసుకుంటున్నాను. బేసికలీ ఐస్ క్యూబ్ ఓరల్ స్టోనర్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్లో ఉన్న పోర్స్ అన్ని క్లోజ్ చేస్తాయి, అంటే మినిమైజ్ చేస్తాయి, క్లోజ్ అని చెప్పకూడదు కానీ మినిమైజ్ చేస్తాయి అన్నమాట. సో నేను టోనర్ కింద ఇది యూజ్ చేస్తున్నాను. లేదు మేము అఫోర్డ్ చేయగలము అని అనుకునేటప్పుడు మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో ఇలా కొంచెం మనకి ఇరిటేషన్లా ఉంటుంది, ఒక 10 సెకండ్స్కి మనకి సెట్ అయిపోతుంది. సో మీరు ఎఫోర్డ్ చేయగలరు అనుకుంటే నేను వాడిన ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. సో ప్లమ్ అనమాట, ఇది ఫుల్గా వాడాను, ఇది బడ్జెట్లో కూడా బాగుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది పంప్ టైప్ అనమాట. సో ఇలా స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. సో ఎనీ స్టెప్ స్ప్రే చేసుకున్నాక మనం వెయిట్ చేయాలి ఇంకొన్ని. ఇది సెన్సిటివ్ స్కిన్కి బాగుంటుంది, సింపుల్ ఆర్ ఆల్ స్కిన్ టైప్కి ఇది బాగుంటుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ ఏంటంటే మనం ఇలా కాటన్ ప్యాడ్స్ కొనాలి, దాని మీద అప్లై చేసి యూజ్ చేయాలన్నమాట. లేదు మన ఇది ఈ వీడియో బడ్జెట్లో కాబట్టి మీరు టోనర్కి అయితే ఐస్ క్యూబ్ బాగుంటుంది. టైం ఉన్నట్టయితే ఆ వాటర్ అంతా డ్రై అయిన వరకు వెయిట్ చేయండి. ఐస్ క్యూబ్ వల్ల ఏంటంటే మనకి ఆ పఫీనెస్ కూడా బాగా తగ్గుతుంది. నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ కూడా మీ స్కిన్ టైప్ తెలిసింది కనుక మీ స్కిన్ టైప్ పట్టించి మీరు మాయిశ్చరైజర్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ అని మీకు అర్థమైనట్టయితే మీరు క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్కి వెళ్ళాలి, అంటే కొంచెం థిక్గా ఉంటాయి అన్నమాట, లైట్గా కాకుండా.
అదే మీరు ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ అనుకోండి, మీరైతే జెల్ బేస్డ్కి వెళ్ళచ్చు. అంటే బాగా లైట్గా ఉంటుంది, బేసికల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం థిక్ బేస్డ్ కావాలి, ఆయిలీ ఆర్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి లైట్ బేస్డ్ కావాలి. బిల్గా చెప్పాలంటే జెల్ బేస్డ్ లాగా అనమాట. జెట్లో అనుకుంటే మీరు సింపుల్ అనే బ్రాండ్లో అయితే ట్రై చేయొచ్చు, నేను ట్రై చేశాను, అది కూడా బాగుంది ఆల్ స్కిన్ టైప్కి. సెన్సిటివ్ స్కిన్ ఉంటే బాగా చెక్ చేసి తీసుకోవాలి, ఎస్పెషల్గా అక్కడ రాసి పెడతారు అనమాట సెన్సిటివ్ స్కిన్ అని చెప్పి. సో ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు మీకు రెడ్డిష్ రావచ్చు, అందుకనే చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను వాడుతున్నాను మాయిశ్చరైజర్ అంటే ఇది కొంచెం వరీ లైట్గా ఉంది, సో అదే అప్లై చేస్తున్నాను. నా థ్రోట్ కూడా బాగాలేదు. సో ఫేసే కాదు, నెక్ పైన కూడా అప్లై చేసుకోండి. ఇంకేదైనా ప్రోడక్ట్ ఉంటే చేతికి కూడా అప్లై చేసుకోండి. సో బిగినర్స్ కాదు అనుకుంటే మీరు కొంచెం సీరమ్ అనేది టోనింగ్ తర్వాత అప్లై చేసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్గా బిగినర్స్ కాబట్టి ఇలా స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసి 2 మంత్స్ చూసాక అప్పుడు మీరు సీరమ్తో స్టార్ట్ చేయండి. ఎవ్రీ స్టెప్కి ఒక 30 సెకండ్స్ వెయిట్ చేద్దాం. సో ఆ మాయిశ్చరైజర్ అయిన తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. సో ఈ లోపల నేను నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడతాను. ఈ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్స్క్రీన్. ఇది కంపల్సరీ అని అడిగితే 100% కంపల్సరీ అని చెప్తాను నేను. ఎందుకంటే మీరు సెకండ్ స్టెప్ అనేది ఎలా ఒక అంటే టోనర్ సెకండ్ స్టెప్ అనేది మనం ఎలాగైనా రీప్లేస్ చేసుకోవచ్చు, వాడచ్చు వాడకపోవచ్చు అట్లా ఉంటుంది, బట్ సన్స్క్రీన్ ఇస్ కంపల్సరీ. అండ్ నేను వాడుతుంది డర్మాకో అనమాట. స్కిన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ఇలాంటి ప్రొడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఇది నేను డర్మా వాడుతున్నాను. అండ్ ఇది వాడేటప్పుడు కూడా 3-ఫింగర్ రూల్ అంటారు జనరల్గా సన్స్క్రీన్. సో ఇంత అప్లై చేయాలని డౌట్ ఉండొచ్చు, ఇదే నాకు డౌట్ ఉండేది. బట్ నేను అంటే కోర్స్ తీసుకునేటప్పుడు స్కిన్ కేర్ గురించి మాట్లాడతారు, అంటే మినిమంగా 3-ఫింగర్ రూల్ అంత సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలని ఉంది. దీనితో మనం అప్లై చేసుకోవాలి, అది కంపల్సరీ. ఇది చాలా ఎక్కువ అని అనుకోవచ్చు, నేను అలానే అనుకున్నాను. అండ్ SPF 50 అంటే మనకి 5 అవర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది సన్ రేస్ వల్ల, యూవీ రేస్ వల్ల, అన్నిటి వల్ల. సో మంచిగా ఇది ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ బాగుంటుంది. ఆక్వాలాజికల్ ఒకటి ఉంది, అది కూడా డ్రై స్కిన్కి బాగుంటుంది. ఇది ఆరామ్సా మనకి 3 మంత్స్ వస్తుంది. సో ఇందాక చెప్పాడుగా ఫేసే కాదు, నెక్ పైన అండ్ హ్యాండ్స్ పైన కూడా అప్లై చేస్తున్నాను. నేను లోటస్ ట్రై చేశాను, దానికంటే ఇది బాగుంది, సేమ్ బడ్జెట్లో ఉంటుంది. ఇది ఆఫర్స్ కూడా ఉంటుంది, ఆఫర్ ఉన్నప్పుడు బల్క్ కొనిస్తుంటాను, లైక్ 4-5 బాటిల్స్ కొంటూ ఉంటాను. ఆఫర్లో మనకి 300 రూపీస్ అట్లా పడుతుంది. MRP వచ్చేసి మనకి 500 రూపీస్ ఉంది, బట్ ఆఫర్లో మనకి 300 రూపీస్ వస్తుంది. సో నైకాలో సేల్లో వచ్చేటప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. SPF ఇస్ కంపల్సరీ. SPF 50 అంటే 5 అవర్స్ ఉంటుంది. ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే మేము బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటాము, మేము సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలా అనే డౌట్ ఉంది. సో 50 అనేది యూజ్ చేయకపోయినా 30 ఉంటుంది, 30 అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కంపల్సరీ సన్స్క్రీన్ ఇస్ కంపల్సరీ. సో ఇది బేసిక్ స్కిన్ కేర్ అనమాట. ఇదికి ఎంతో కొంత మీకు హెల్ప్ అయింది, ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. వచ్చేసి మనకి బేసిక్ మేకప్. సో ఎప్పుడు మేకప్ స్టార్ట్ చేయలేదు, ఉన్న ఎలా స్టార్ట్ చేయాలని చాలామందికి డౌట్ ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా ఫౌండేషన్కి ఇన్వెస్ట్ చేయకుండా ఎనీ బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ ఇన్వెస్ట్ చేసుకోండి. నా దగ్గర లాక్మీనే ఉంది, బట్ మీకు మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ పాండ్స్ ఉంది, మెబ్లైన్ ఉంది, అంటే 200 రూపీస్లో ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. ఎనీ మేకప్ ప్రోడక్ట్ ఎక్స్పైరీ, నేను ఒకసారే వాడాను, ప్రోడక్ట్ వేస్ట్ అయిపోద్దని అస్సలు యూజ్ చేయొద్దు, మనకి స్కిన్కి అస్సలు మంచిది కాదు. అండ్ ఎనీ బీబీ ఆర్ సీసీ క్రీమ్ మీద ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత మనం బ్లెండర్స్ ఆర్ దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, చేతితో బ్లెండ్ చేసుకోవచ్చు. నా దగ్గర లాక్మీయే ఉంది, బికాస్ నేను ఉంటున్న లొకేషన్లో మాకు నైకా రాదు, అంటే నేను దుబాయ్లో ఉంటున్నాను కనుక నేను ఇంకే ప్రొడక్ట్స్ కొనలేకపోతున్నాను. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ట్రై చేశాను, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. అంటే లాక్మీలో కూడా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇది MRP వచ్చేసి 350 ఉంది, మనకి 250కి దొరుకుతుంది. సో ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. చాలా ఏజ్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతుంటుంది, నా దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ పైకి ఎక్స్పైరీ ఉంటుంది, ఈ పైకి ఉంటుంది అనమాట. సో నేను ఎక్స్పైరీ కూడా చెక్ చేసుకుంటాను. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది పైన, కింద మనకి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అని మెన్షన్ చేస్తారు, ఆ డేట్ లోపల మనం యూజ్ చేయాలి. ఇంకేదంతా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు బీబీ ఆర్ సీసీ క్రీమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉంటున్న సీసీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. బీబీ ఆర్ సీసీ ఆర్ ఫౌండేషన్ డిఫరెన్స్ ఏంటి అనుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే బీబీ 2 అవర్స్, సీసీ 2-3 అవర్స్, ఫౌండేషన్ కొంచెం లాంగ్ గా ఉంటుంది. అంటే సో మీరు బిగినర్ కాబట్టి ఫస్ట్ దీనికి యూజ్ అవ్వండి, తర్వాత మీరు ఫౌండేషన్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
సో నేను కొంచెం తీసుకున్నాను. సో ప్రైమర్స్ అలాంటివి అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా చేత్తోనే బ్లెండ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి ఎందుకంటే డ్రై అయిపోతుంది. ఒకేసారి ఫేస్ మీద అప్లై చేయకండి. ఇలా ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో 3 or 2 fingers మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మన హ్యాండ్స్ మొత్తం కాదు, ఓన్లీ 2 fingers తో బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో కళ్ళు కింద మరి కొంచెం అప్లై చేసుకోవచ్చు. మీరు కళ్ళు కింద ఎప్పుడైనా అప్లై చేస్తే మీరు ఈ ఫింగరే, రింగ్ ఫింగరే యూజ్ చేయండి, ఎందుకంటే దానికి ప్రెషర్ తక్కువ ఉంటుందంట అన్ని ఫింగర్స్లో. సో నేను ముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. మనకి మంచిగా మాయిశ్చరైజర్ ఉన్నట్టయితే ఫేస్ మీద ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సో మళ్ళీ అవసరం పడితే అప్లై చేసుకోవచ్చు. సో బ్లెండింగ్ అంతా అయ్యేసరికి ఇలా ఉంటుంది. సో కళ్ళు మీద కొంచెం డార్క్గా ఉన్నట్టయితే జస్ట్ ఒక ఫింగర్ తోటే జస్ట్ స్లోగా బ్లెండ్ చేయండి. మనకి న్యాచురల్గా ఉంటుంది ఈ లుక్ అన్నమాట. ఇందాక చెప్పినట్టుగా రింగ్ ఫింగర్ తోటే బ్లెండ్ చేయండి. అండ్ బ్రోస్ అనేది షేప్గానే ఉన్నాయి. సో ఇది బీబీ క్రీమ్తో ఇలా వర్క్ చేసుకోవచ్చు మనం. చేతులతోటే మనం బ్లెండ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా బేబీ పౌడర్ యూజ్ చేయొచ్చు, లేదా కాంపాక్ట్ పౌడర్ ఆర్ లూజ్ పౌడర్, ఏదైనా పౌడర్ మీకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న బేబీ పౌడర్ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. సో మీ దగ్గర ఉన్న ఎనీ పౌడర్ మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని సెట్ చేయడానికి అనమాట. సో మీరు యూజ్ చేసేది లైట్గా ఇలా డ్యాప్ డ్యాప్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది లైనర్. నా దగ్గర లాక్మీ ఉంది అండ్ నేను చాలా ట్రై చేస్తే బడ్జెట్లో మీకు చూపించడానికి అని చెప్పి బ్లూ హెవెన్లో కూడా ట్రై చేసి తెచ్చాను. సో ఇది ఇంకా ఇది MRP ఐ థింక్ 55 rupees అనుకుంటా ఇది. సో బడ్జెట్లో ట్రై చేయొచ్చు, లేదు 200 వరకు మీరు వెళ్ళాలనుకుంటే లాక్మే ఇట్ ఇస్ సో గుడ్. ఇది కంప్లీట్ వీడియో నా దగ్గర నా ఛానల్లో ఉంది, ఒకవేళ చెక్ చేయండి. మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఫ్రమ్ లాక్మీ అనమాట. సో ఈరోజు నేను మీకు బ్లూ హెవెన్తో ట్రై చేసి చూపిస్తాను. ఐ థింక్ మీకు కనిపిస్తాను అనుకుంటున్నాను. నా ముందు ఒక మిర్రర్ ఉంది నాకు, కాబట్టి ఈజీ. మీరు స్లోగా స్టార్ట్ చేస్తూ అదర్ సైడ్ కూడా అప్లై చేస్తున్నాను. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా రిమూవ్ చేసుకుని టిష్యూతో. సో నాకు యాక్చువల్లీ వింగ్ లైనర్ అలవాటు, సో ఆ వింగ్ వెళ్ళిపోతుంది. బట్ ఇలా సింపుల్గా మీరు డ్రా చేసుకోండి. అండ్ లిప్స్టిక్ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏ నచ్చితే ఆ లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోండి. నాకైతే న్యూడ్ ఇష్టం. లిప్స్టిక్ అనేది మీ బడ్జెట్ వైజ్ మీ చాయిస్ బట్టి మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే న్యూడ్ ఇష్టము, అందుకనే ఇది ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ బింది వచ్చేసి మనం దీంతోనే బింది కింద పెట్టుకోవచ్చు. సో కెమెరా చూస్ చేసుకోవడం కదా, బొట్టు సరిగ్గా వచ్చిందిలా చూసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కోమ్ చేసేసుకోండి. ఫైనల్గా మనం బేసిక్ స్కిన్ కేర్ అండ్ బేసిక్ మేకప్ ఫినిష్ చేసాము. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.